రెండు పర్ఫార్మెన్స్లు చూశారు రాజావారు రాణివారు. సో రెండు పర్ఫార్మెన్సెస్ లో ఏది బాగా నచ్చింది రాజా గారు మీరు చెప్పండి. ఒకటి దేవుడి సాంగ్, ఇంకోటి పిల్లల సాంగ్. పిల్లలు మనకి దేవుళ్ళు అండి. దేవుడు దేవుడు ఏది నచ్చిందంటే ఏం చెప్పగలం చెప్పు. ఇద్దరు బాగా చేశారు. అంటే మీ మాటల్లో సుధీర్ మళ్ళీ తప్పించుకున్నాడు. అయితే ఇద్దరు బాగా చేశారు అన్నారు కాబట్టి ఇంకో పోటీ పెడదాం రాజు రాణివారు. ఓకే, ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి అది మీ సైడ్ నుంచి ఎవరు ముందు వాళ్ళని. ఓకే, సో ఇంతకీ ఇటు సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు నేనే వస్తుండా. ఇప్పుడు మూడు సార్లు వచ్చా, ఏం చేసావు? స్కిట్ చేయబోతున్నాను. మీ ఓడే లేచి వెళ్ళిపోతున్నాడు. సర్లే, ఎవరు లేచి వెళ్ళిపో మాకండి. ఆర్పి దా శాంతి. నేను హక్ చేసుకుంటే నీకేమనిపిస్తుంది? కొండముచ్చి చేతిలో కోహినూర్ డైమండ్ పెట్టినట్టు అనిపిస్తుంది. మరేంటి ఇంత అందంగా ఉన్నా నన్ను నీ చేతులు పెట్టి నా గొంతు కోసారు. నీ గొంతే కోసారు, స్కిట్ సరిగ్గా రాకపోతే నా ఏం కోస్తారు నాకే తెలియదు. అయినా దీనికి అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఈ పక్కన ఉండేటువంటి 10 ఊర్లకి నేనే అందగానండి. అంటే ఈ చుట్టుపక్క 10 ఊర్లో మనిషి అనేవాడే లేడన్నమాట. ఉప్పు తీసుకుని ఎక్స్ట్రా మాట్లాడమంటే అర్థమవుతుందా? బయట భర్తల కన్నా నీ ముగ్గు గొప్పోడని తెలుసుకుంటావు. అప్పుడెప్పుడో ఎందుకులేండి, ఇప్పుడే తెలుసుకుంటా. బయట ముగ్గుల కన్నా కూడా నీ ముగ్గుడు ఎంత గొప్పోడు చెప్పవే. మాస్టర్ వినండి, బయట మగాళ్ళకి వాంతులు తెప్పించడానికి 3 నెలలు పడుతుంది. అదే మా ఆయనకి అనుకోండి 3 సెకండ్లే పడుతుంది. ఏదండి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. మీ గొప్పతనం గురించి చాటు చెప్పడానికి ఇంకో చిన్న ఉదాహరణ ఉంది, చెప్పనా? తల్లా, నేను ఇచ్చే పేమెంట్ కి నువ్వు రాసుకున్న పంచులు సరిపోయింది, కాళ్ళు కట్టుకుంటాను తల్లా. ఫస్ట్ టైం నీ మొహం చూసినప్పుడే వదిలేద్దాం అనుకున్నా. పోనీలే మా అమ్మ మా నాన్న బ్రతిమలాడితే పెళ్లికి ఒప్పుకున్నా. అయినా మొగుడనే వాళ్ళు నాగబాబు గారిలా ఉండాలి, నాగుపాములు ఆడించే వాళ్ళ కాదు. రోజా గారు, నాగబాబు గారు ఇక్కడ లేకపోయినా పనిచేసి ఎందుకు వేసారు అనుకుంటున్నారా? ఒకవేళ ఇక్కడ లేరండి, టీవీలో చూస్తారు. అక్కడ మిస్ అయ్యారా, యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసి చూసుకుంటారు. కానీ ఎవరు బిస్కెట్ వాళ్ళ ఇంటికి పంపించడం మాత్రం పక్కా అంటే పార్సిల్ చేసి పంపేయడం. ఉంచా ఉంచా, ఆయన కూడా శేఖర్ లాంటి మొగుడు ఉంటే టాప్ లేచిపోద్ది, అలాంటి మొగుడు ఉంటే పెళ్ళం లేచిపోద్ది, కుచ్చి లేచిపోద్ది, ఒళ్ళు రాలిపోతే ఎట్లా? ఏంటండి ఏం మాట్లాడుతుంది ఇది, నాకు అర్థం కాదు. ఏదో కొంచెం అందంగా ఉంటా బా. ఈ అమ్మ భలే ఉండవు కదా, మనం విట్రా మామూలు అందం కదా. అవును ఇంత అందంగా ఉండవు కదా, నిన్ను కాలేజీలో ఎవరు ప్రేమించలా? మా అమ్మ ఎవరిని ప్రేమించొద్దని చెప్పిందండి. నా బాడీ ఎవరిని ప్రేమించలేదు. హలో హలో, ఎందుకు అంత ఓవర్ ఎక్సైటింగ్ అవుతున్నారు? మా అమ్మ ప్రేమించొద్దని మాత్రమే చెప్పింది. అంటే అంతే ఏమండి ఏమండి, ఆ సంగతి అలా పక్కన పెట్టేయండి. పొద్దు పొద్దునే మా అమ్మ ఫోన్ చేసి ఏమనిందో తెలుసా? హలో అని ఉంటది. అయ్యో నా తలరాత, నా కర్మ. ఆలోచిస్తున్నావా అసలు మీకు ఈ ఉగాది ఈవెంట్ ఎలా ఇచ్చారా అని? ఆయన జబర్దస్త్ ఎవరు తీసుకొచ్చారు? అప్పారావు. ఆయన తీసుకురావడానికి ఇద్దరు కావాలి, మళ్ళీ ఆయన నిన్ను తీసుకొచ్చాడా? పద టోర్గొట్టా అమ్మా. ఏమండి మా నాన్నగారు ఆశీస్సులు తీసుకోండి. ఎక్కడైనా దోమ వల్ల డెంగ్యూ వస్తుంది, ఇక్కడేంటో దోమకే డెంగ్యూ వచ్చినట్టుంది. నేను తీసుకొని పోలేడు పెట్టు మామయ్య. అత్తే మరీ రఫ్ గా ఉందా? నువ్వు బయట మాత్రమే చూసావు మామయ్య, లోపల వెన్న లాంటి మనసు ఉంది దానికి.
లైఫ్ లో వయసులో ఉన్నప్పుడు ఎవరైనా బుల్లెమన్ చేసుకో అనుకుంటా నువ్వు ఎందుకు బుల్డోజర్ చేసుకున్నావా? రెండో పెళ్లి కదా, పెద్దగా ఆప్షన్స్ లేవు అప్పట్లో. రెండో పెళ్లి ఫస్ట్ ఏమైందా? నేను నా మొదటి భార్య మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నాను, సడన్ గా కరెంట్ పోయింది, ఇంటికి దీపం ఎలా అన్నారు కదా అని చెప్తే నిలిగించేశాను. పోలీసులు వచ్చిన నన్ను చెరుకురే కట్టుకుని ఇడిచిపోయారు. ఇప్పటికీ నాకు తెలియని విషయం ఏంటంటే నా భార్య జ్యోతి ఒలింపిక్ జ్యోతిలో ఇప్పటికీ ఎలుగుతూనే ఉంది. మామయ్య నాకు ఇప్పటికీ అర్థం కదా ఈ బండది ఎట్ట దొరికింది నీక? ఓ రోజు పొలం పనుల మీద పొలం వెళ్ళాను, సడన్ గా ఓయగుండం సుడుగుండం ఈ మూడు కలిపి నన్ను గాలి పొల పైకి లేపినాయి. నేను అనా తిరిగి 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 ఒక కొండ మీద పడ్డాను, తీరా సుత్తది కొండ కాదు నా బుజ్జిమండ. ఏదో సాయం చేసింది కదా అని చెప్పి తాళి కట్టాను. నేను ఎక్కడ ఎగిరిపోతానన్న భయంతో నాకు తోడు కట్టింది, తోడు కట్టింది. మామయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు కాపురమే చేయలేదా? సాహస కృత్యాలు అనేవి నిపుణుల పర్యవేక్షణలో చేయాలి, మరి ఎలాంటి సాహస కృత్యాలు తీసుకొస్తే పోగదని నేనే లైట్ తీసుకున్నాను. అంటే ఇది అంత విధి, అంత విధి. నాన్సిక్లో నాన్న అంటే లాక్ మీద కొడతాను. మామయ్య నిన్ను చూస్తుంటే నాకే జాలి వేస్తుంది, నీకెప్పుడు బాధగా అనిపించలేదు? బాధ ఎందుకు? నువ్వు స్కిట్ చేసావు, ఎప్పట్లాగానే నీ ప్రమేయం లేకుండా బాగా వచ్చింది. నువ్వు బయటికి వెళ్ళి ఏమని చెప్పుకుని తిరుగుతావు? ఆ స్కిట్ క్రెడిట్ అంతా నాదే అని చెప్పు. నేను అలాగే చెప్పుకుని తిరుగుతున్నాను. మామయ్య నేను ఊళ్ళోకి అడుగు పెట్టానో లేదో కుక్కలు ఎందుకు అరుస్తున్నాయా? పక్క ఊరు నుంచి కొత్త కుక్క వస్తే ఈ ఊరు కుక్కలు అలాగే అరుతూ ఉంటాయి. నీ గార్పుల మోకానికి మళ్ళీ గౌరవ్ ఏంటి? అదే ఎక్కువ నీ గొలవ ఉండు. నా కుటుంబం చూసి మాట్లాడే పద్ధతిగా చుప్పు తీసుకుని కొడతా. నువ్వే ఎలా ఉన్నావంటే నీ బాబు ఎంత నీచుకుండేవాడు. మా నాన్న గురించి మాట్లాడినట్టు ముఖం మగిలిపోతే నువ్వు చూసుకో. మా నాన్న గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు మహేష్ గారు. మా నాన్న కోసం మొన్న మా ఊళ్ళో గుడి కట్టారు తెలుసా? మీ నాన్న గుడి కట్టారా? వాడు అడక తప్పడానికి ప్లేస్ ఏది లేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకుని ఒక గుడి కట్టించారు. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? నేను ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ గా మారుస్తూ ఉంటాను. పని బాట లేకుండా తిరుగుతానని చెప్పొచ్చుగా. మామయ్య కాలక్షేపానికి ఏం చేస్తుంటావు? మామూలుగా సినిమాలు చూస్తుంటాను. ఏమేమి సినిమాలు చూస్తావా? పారేసే కారం బీడి అని కొత్త చూసాను. పారేసే కారం బీడి అదే సంతృప్తి అంకల్ సినిమా. మామయ్య అది పారేసే కారం బీడి కదా మామయ్య, పైరేట్స్ ఆఫ్ కరీబియన్. మనిషివా పశువా నాకు అర్థం కాదు. జీవితంలో నువ్వు దేనికి పనికిరావు మామయ్య? అన్ని నన్ను వీక్నెస్ అనుకు. మ్యాథ్స్ చాలా స్పీడ్ గా చేస్తాను తెలుసా? మూడు వేల 372 మనిషి 175 0.57 × 7 హోల్ పవర్ 80 జీరో ఎంత? 23. అది కరెక్ట్ గా చెప్పలేదు మామయ్య. నేను ఫాస్ట్ గా చెప్తానన్నాను కానీ కరెక్ట్ గా చెప్తానని చెప్పాను. నీతో పని పనులుడా? నువ్వు ఏదో కోరి చెప్పా ఉంటే పుట్టింటికి పంపించేస్తాను పనికి మళ్ళా అనుకో. మా అత్తరు ఇంట్లో ఉంటాను. అమ్మాయి నిన్న ఇందాక నేను ప్రశ్న అడుగుదామని చూస్తున్నాను, అల్లుడు గారు నేను సరిగ్గా చూసుకుంటున్నాడా? ఏం చూసుకోవడం అమ్మా, నిన్నే చంప పగలు ఎలా కొట్టాడు? అబద్ధాలు చెప్పా ఉంటే మళ్ళీ కొడతా. చూసా అమ్మా ఎలా ఒప్పుకున్నాడు? నేను చేయలేడు పని ఆడు చేస్తున్నాడు, ఎందుకు కొడుతున్నాడు? కూర్చొని అసలు ఎప్పుడు మన స్కిట్ లో బయటకు వద్దాం. ఇది స్కిట్ అని నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు, ఎవడైనా అనుకుంటున్నాడు తీసుకురా చెప్తాను వాళ్ళకి. ఏమి లేదరా, నేను ఇంతకుముందు ఒకలా చేసేవాడిని, ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా నిదానంగా చేస్తాను ఈ స్కిట్. ఎందుకని? ఇది స్టాండప్ కామెడీ అని చెప్పడానికి నాగబాబు గారు లేరు కదా అందుకు. ఎప్పట్లాగా స్కిట్ లాగ్ చేస్తా చెయ్యి. మా ఇద్దరిని చూస్తే ఇది లావు ఉందండి, మీకు ప్రాబ్లమ్స్ వస్తే లావు ఉంది కాబట్టి. ఇది నా భార్య సన్నగా ఉంది, లాభే ఎక్కదు, అప్సరసలా ఉంది. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మీ ఇద్దరు చూస్తుంటే ఎలా ఉందో తెలుసా నాకు? కుక్క ముక్కు దొండపండు అన్నట్టు ఉంది. అది కాకి ముక్కు కదా. నిన్ను క్లోజ్ చూసి తెవడని నిన్ను కుక్కే అనుకుంటాడు. అప్సరస అన్న పదానికి మీనింగ్ చెప్పిన రోజా గారు లావగా లేదు అప్సరస అని చెప్పుకుని తిరుగుతుంది. ఇది లావదా? మావయ్య నాకు ఉగాది పచ్చడి తినాలనిపిస్తుంది. మావయ్య అల్లుడు పచ్చడితో పాటు పండు మెరుగా పచ్చడి కూడా కలిపాను అల్లుడు పట్టు. ఎన్నో రుచులు కలిస్తే ఉగాది పచ్చడి మావయ్య, ఎన్నో రకాల మనుషులు కలిస్తే అందమైన కుటుంబం మావయ్య. హలో,
ఓకే అండి. డైరెక్టర్స్ పిలుతున్నారు నిన్ను. పోనీ అమ్మ వాడు ఉన్న పలంగా పంచలేసుకో స్కిట్ చేయమంట. నేనేమో మెసేజ్ ఇచ్చాను, ఒకటి చెక్ ఇస్తాను లేదో అర్థం కావట్లేదు. చెక్ ఇచ్చిన పాపన నాకు 5000 ఉండదు అనుకో, లాక్ గొమ్మది కొట్టేస్తాను. సినిమా డేట్స్ పక్కన పెట్టు. ఎప్పటిలాగా రాదు, ఒక లెక్కలు చేయకుండా వచ్చాను నేను. నా పేమెంట్ గా నాపే బొక్కల పడితేరవిని వదిలేసి మరి ఇక్కడికి వచ్చా. స్కిట్ కు 10,000 ఇవ్వకపోతే రచ్చరవిని వదిలేసి రావడమే గొప్ప విషయం. 5,000 కోసం ఎందుకు ఇంకా తప్పుకున్నాడు? నాన్ స్టాప్ పంచులతో అదరగొట్టాడు మా ఆర్పి. సూపర్ భయ చంపేశావు రోజా గారు. కానీ మహేష్ నన్ను పడేసాడండి పంచేసి. క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. 15 అని 250 అండి. అది వేస్తే ఎవరైనా పడిపోవాల్సిందండి. బాగుంది ఆర్పి. శేఖర్ మాస్టర్ యాస్ ఉంటుంది చూడు, స్లాంగ్ అది. టప్ 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 మాట్లాడుతావు, చాలా బాగా ఇష్టం. అది డాన్స్ అయితే ఎరక్కొట్టేసావు ఫస్ట్. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.